రైళ్లు ఎక్కుతున్నారా? తస్మాత్ జాగ్రత్త. మన చేతిలో ఫోన్ ఉన్నట్లే అనిపిస్తుంది, కానీ ఎప్పుడు చోరీ అయిందో తెలియదు. చుట్టూ ప్రయాణికులే ఉంటారు, ఎవరు తీశారనేది అంతుపట్టదు. చూడ్డానికి ప్రయాణికుల్లానే ఉంటారంట, కానీ బిజీ బిజీగా ట్రైన్ ఎక్కుతున్నారా, ఆదమరిచి నిద్రపోతారా? ఇక అంతే, మీ సెల్ ఫోన్ బ్యాగు చోరీకి గురైనట్లే. వాళ్లంతా చూడటానికి ప్రయాణికుల్లాగే ఉంటారు, కానీ రైళ్లలో ప్రయాణిస్తున్న వారే టార్గెట్గా వస్తువులను దొంగిలిస్తున్న ముఠాకు రైల్వే పోలీసులు ఎట్టకేలకు చిక్కుపెట్టారు. రైళ్లలో ప్రయాణిస్తున్న అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ప్రాంతానికి చెందిన 6 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రైళ్లలో ప్రయాణిస్తూ సెల్ఫోన్లు దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. 6 సభ్యుల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి సుమారు 10 లక్షల విలువ చేసే 67 సెల్ఫోన్లు, 1 ల్యాప్టాప్, 10,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా పనిచేస్తే వచ్చే డబ్బుల అవసరాలను తీర్చడం లేదని, దొంగతనాలు చేస్తే సులువుగా డబ్బులు సంపాదించవచ్చునని ఈ నిర్ణయం తీసుకున్నారట. నిందితులంతా వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారు కాగా చోరీల కోసం ఒక ముఠాగా ఏర్పడ్డారు. రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్లపై తిరుగుతూ ప్రయాణికులు హడావిడిగా ఉన్న సమయంలో వారి సెల్ఫోన్లు దొంగిలిస్తుంటారు. ఇలా దొంగిలించిన సెల్ఫోన్లు, ల్యాప్టాప్లను విక్రయించి వచ్చిన డబ్బులను సమానంగా పంచుకుని జల్సాలు చేస్తున్నారు. చైతన్య, రియాజ్ హుస్సేన్, మాణిక్ ప్రకాష్, యోగి శంకర్లు రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సెల్ఫోన్లను చోరీ చేసి వాటిని గణేష్, దిలీప్ పాటిల్, మాణిక్యం, సురేందర్ సింగులకు ఇస్తారు. ఇలా ఇచ్చిన సెల్ఫోన్లను మహారాష్ట్ర, హైదరాబాద్లలో విక్రయిస్తారు. సెల్ఫోన్లు విక్రయించడంతో వచ్చిన డబ్బులతో జల్సాలు చేయటం అలవాటుగా మార్చుకుంది ఈ ముఠా. ఇదే క్రమంలో గతేడాది డిసెంబర్ 30 సికింద్రాబాద్ నుండి గుంటూరు వెళ్తున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ లాలాగూడ చేరుకోగానే డోర్ వద్ద నిలబడిన వ్యక్తి చేతిపై కర్రతో కొట్టారు. ఆ వ్యక్తి రైలు నుంచి కింద పడిపోయాడు. వెంటనే అతని వద్ద ఉన్న సెల్ఫోన్ లాక్కుని ఉడాయించారు. గత నెల 15 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిద్రపోతున్న ఓ ప్రయాణికుడి బ్యాగును కొట్టేసి అందులోని డబ్బు, సెల్ఫోన్ను దొంగిలించారు. అలాగే ఈ నెల 10 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్న దొంగలు ఓ ప్రయాణికుడి బ్యాగు టేబుల్పై ఉన్నది గమనించి అతడు మొహం కడుక్కుంటున్న సమయంలో ఆ బ్యాగును కొట్టేసి ఉడాయించారు. ఇలా అందిన కాడికి దోపిడీ చేస్తూ 3 పువ్వులు 6 కాయలుగా దందాను కొనసాగిస్తున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో రైల్వే పోలీసులు అప్రమత్తమై నిఘాపించారు. ఎప్పటిలాగే తమకు అడ్డు ఎవరూ ఉండరని భావించి యథావిధిగా దొంగతనం చేసేందుకు యత్నించింది ఆ ముఠా. అనుమానం వచ్చి ఓ 6 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలని అంగీకరించారు. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు పరారీలో ఉన్న గణేష్, దిలీప్ కోసం గాలిస్తున్నారు. రైలు పోతుందేమో అన్న ఆత్రంలో మనముంటే మన అవసరాన్ని ఆసరాగా చేసుకుంటుంది ఈ ముఠా. ఇలాంటి ముఠాలు ప్రతి రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లలో ఉండనే ఉంటారు. ఎన్ని ముఠాలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించినా మరో 2-3 రోజుల్లో మరో దోపిడీ ముఠా తయారవుతూనే ఉంటుంది. మరింత పోలీస్ నిఘా, సీసీటీవీ నిఘా పెరిగితేనే వీటికి అడ్డుకట్ట వేయొచ్చు. పోలీసులు ఆ దిశగా అడుగులు వేస్తే కాస్తైనా ఉపశమనం కలుగుతోందంటున్నారు ప్రయాణికులు.